అంతా అందరు బాగున్నారా? ఒక మంచి కథ స్కిప్ చేయకండి ప్లీజ్. మీరు ఖచ్చితంగా క్లైమాక్స్ వరకు వింటే ఖచ్చితంగా మీ కంట్లో కన్నీళ్ళు తిరుగుతాయి. పెద్ద స్టోరీ ఏం కాదు, చిన్న స్టోరీ. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి, ఒక ఇడ్లీలు అమ్ముకునే ఒక చిరు వ్యాపారికి మధ్యలో సాగే ఈ కథ. విషయానికి వస్తే, ఇడ్లీలు అమ్ముకునేవాడి పేరు దుర్గారావు. జాగ్రత్తగా వినండి, దుర్గారావు. సాఫ్ట్వేర్ ఉద్యోగి పేరు సునీల్ కుమార్. వీళ్ళిద్దరి మధ్య కనెక్టింగ్ ఎలా ఉంటుందనేది మీకు చెప్తాను. సో దుర్గారావు అతను గత 20 ఏళ్ళ నుంచి ఇడ్లీ వ్యాపారం చేస్తూ ఉంటాడు, సిన్స్ ఇప్పటికీ చేస్తూ ఉంటాడు. అయితే సునీల్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో సీన్ ఓపెన్ చేయగానే ఇట్లు ఇతన్ని చూపిస్తాం మనము, ఇడ్లీలు అమ్ముకునే దుర్గారావుని చూపిస్తాం, హడావిడిగా వెళ్తుండే సునీల్ని కూడా చూపిస్తాం సాఫ్ట్వేర్. సునీల్ అనేవాడు ఒక మైండ్ స్పేస్లో, ఒక ఒరాకిల్, జావా ఇలాంటి పెద్ద కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. నెలకు 100,000 రూపాయల జీతం. బేసిక్గా మనిషి మంచోడే, ఎటువంటి అలవాట్లు ఉండవు. అక్కడ పరిచయమైన వాడే సాయి. సునీల్కి సాయి పరిచయం అవుతాడు ఒక ప్రాజెక్టు ద్వారా. వాళ్ళిద్దరి స్నేహం చాలా చిగురిస్తుంది. ఎంతంటే చెప్పలేనంత, ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకున్నంత స్నేహంగా మొదలు పెడతారు వాళ్ళ స్నేహం. అయితే బాస్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉండే వీళ్ళు లంచ్ మట్టుకు ఇద్దరు కలిసే చేస్తారు. లంచ్ మట్టుకు ఇద్దరు కలిసే చేస్తారు. అయితే ఎప్పుడు సాయి టిఫిన్ బాక్స్ తెరిస్తే ఇడ్లీలే ఉండేవి. ఎప్పుడు సాయి టిఫిన్ బాక్స్ తెచ్చినా ప్రతిసారి ఇడ్లీలు మట్టుకే ఉండేవి. అర్థమైందా? ఎప్పుడు సాయి టిఫిన్ బాక్స్ తెచ్చినా అతని దగ్గర 4 లేకపోతే 6 ఇడ్లీలు, ఇంత చట్నీ ఉండేది. అయితే సునీల్ ఉన్నాడు కదా, సునీల్ డైలీ రకరకాల ఫుడ్స్, మంచి జొమాటో నుంచి ఆర్డర్ చేసుకోవడం, ఇంటి నుంచి తెచ్చుకోవడం అన్నట్టు మర్చిపోయాను. సునీల్ మ్యారీడ్ ఉంటాడు, రకరకాల ఫుడ్స్ వస్తుంటాయి, తెస్తుంటాడు. కానీ సాయి అనేవాడు సునీల్ ఇచ్చిన ఫుడ్ తినకపోయేవాడు. అయితే అలా కొన్ని నెలలు గడిచిపోతుంటాయి. అయితే ఒకరోజు ఆఫీస్ మొత్తం ఒక చిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ లాంటివి పెడతారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంటే అందరు చెప్తుంటారు. సునీల్ మట్టుకు వాళ్ళ ఫాదర్ చేసే ఆక్యుపేషన్ చెప్పడు. వాళ్ళ ఫాదర్ చేసే ఆక్యుపేషన్ చెప్పకుండా స్కిప్ చేస్తాడు. అక్కడ సాయి అనేవాడు వాళ్ళ ఫాదర్ కోసం చెప్తాడు. బాగా చెప్పిన తర్వాత అందరు అప్లాజ్ ఇస్తారు. అదొక క్యాజువల్ మీటింగ్ లాగా అయిపోతుంది అక్కడ ఆ సీన్. చలో వి హ్యావ్ టు లంచ్ బ్రేక్ అని వాళ్ళకి 1:30కి లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ 1:30 టైంలో కూర్చోగానే సునీల్ దగ్గర మంచి బిర్యానీ స్మెల్, అరోమా వస్తుంటుంది. తెలిసిందే కదా, సాయి గారి దగ్గర ఓన్లీ ఒక ఇడ్లీ తప్ప ఏది ఉండదు. అయితే ఆ రోజు చిరాకు లేచిపోతుంది ఎవడికి, సునీల్కి. అరే ఏంట్రా, నీవు నేను ఒకే రకంగా సంపాదిస్తున్నాం, ఇద్దరికి మాకు మంచి ప్యాకేజ్ ఉంది, 100,000 జీతం ఉంది, నువ్వేంట్రా బాబు, ఎప్పుడు చూడు ఆ ఇడ్లీలు సాబ దొబ్బుతున్నావురా బాబు, ఏం చేస్తున్నారా అన్ని డబ్బులు అని అంటుంటే, అప్పుడు సునీల్ చెప్తాడు, అప్పుడు సాయి అంటాడు, అరే మామా, నేను ఈ ఇడ్లీలు కొనకపోతే అరే మామా గత 20 ఏళ్ళ నుంచి నేను నీకు పరిచయమై కేవలం 1 సంవత్సరం మటుకే,
కానీ గత 20 ఏళ్ళ నుంచి ఒక కథని దగ్గర నేను ఇడ్లీలు కొంటున్నానరా. నేను ఇప్పుడు కొనకపోయినా అతని వ్యాపారం నడుస్తుంది, కానీ తన ఇంట్లో తన కొడుకంట, అతను మనలాగే సాఫ్ట్వేర్ అంటారా, లక్షల జీతం ఉన్నా కానీ తండ్రిని ఏమట్టుకు పట్టించుకోవట్లేదంట. ఇప్పటికీ ఒక మామూలుగానే జీవిస్తున్నాడు. అంటే మరి నువ్వెందుకు రా అంత ఫేవర్ చేస్తున్నావు అంటే, అరే నేను ఆ ఇడ్లీలు కొనకపోతే నేను అతని దగ్గర ఉండే ఇడ్లీలు రోజుకి 500 రూపాయల ఇడ్లీలు అంటారు అవి. 500 రూపాయలు అతను ఇడ్లీలు అమ్మాలంటే పొద్దున ఉదయాన్నం 3 గంటలకు లేచి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలలోపు అయిపోతాయని చెప్పాడు. సో నేను ప్రతిరోజు అతని దగ్గర 500 రూపాయలు ఇడ్లీలు తీసుకొని నాకు నచ్చినప్పుడు నేను ప్యాక్ చేసుకుంటాను. నా మట్టుకు నాకు అరడిలో మిగతాయి మొత్తం ప్యాక్ చేసి ప్రతి గుడి దగ్గర, ప్రతి మసీద్ దగ్గర, ప్రతి చర్చ్ దగ్గర, ఎవరైతే నీకు అనాథాశ్రమంలో కనిపిస్తున్నారో ప్రతి అనాథాశ్రమంకి వెళ్ళి నా వంతు నా సాయం చేస్తున్నాను. నాకు వచ్చే 100,000 రూపాయల జీతంలో 15,000 అక్కడనే పంపిస్తున్నాను అని చెప్పేసరికి ఒకటేసారి సునీల్ షాక్ అయిపోతాడు. ఇంత మంచి పని చేస్తున్నావురా సాయి, నిజంగా నువ్వు గ్రేటరా, ఒక్కసారి ఈరా ఆ ఇడ్లీ నేను తింటాను అని ఆ ఇడ్లీ తీసి చట్నీలో ముంచుకొని ఇట్లా తినగానే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. కంట్లో నుంచి నీళ్ళు వచ్చి ఆ ఇడ్లీ పైన పడతాయి. కంట్లో నుంచి నీళ్ళు వచ్చి ఆ ఇడ్లీ పైన పడేసరికి సున్ని సాయి ఏంట్రా ఏడుస్తున్నావు అంటే, సారీ మామా, నీకు నిజం చెప్పడం మర్చిపోయా, ఆ తండ్రి ఎవరో కాదురా, అతను నా తండ్రి అని చెప్పేశాడు. షాక్ దిగిపోతాడు సాయి. మీ నాన్న దుర్గారావు గారు మీ నాన్న? అవునరా, మా నాన్ననే దుర్గారావు. డబ్బాహంతో మర్చిపోయాడురా మా నాన్న ఇన్నేళ్ళ నుంచి, నన్ను అదే ఇడ్లీ నమ్మి పోషించాడు మా నాన్న. ఇంత పెద్దగా ఎంత పెద్దవాడిని చేశాడు నన్ను, కానీ నేను సోకులకు పోయి స్టేటస్కు పోయి మా నాన్నని ఇంకా వేధిస్తున్నాను రా, సారీ రా, నీ వల్ల నేను తప్పు తెలుసుకున్నాను రా. ఒక ఇడ్లీ నమ్మే మా నాన్న నన్ను ఇంత పెద్దవాడిని చేశాడు రా అని నా తప్పు నేను తెలుసుకున్నాను రాని ఇప్పుడు షార్ట్ ఓపెన్ చేయగానే ఇంటికి వెళ్తాడు. సారీ నాన్న అని కాళ్ళ మీద పడిపోతాడు. ఏమైందిరా? అప్పుడు సాయి ఎదురొస్తాడు. ఏ బాబు సాయి, నువ్వేంటి ఇలా అంటే, బాబాయ్ నేను మీ అబ్బాయి ఒకే ఆఫీస్లో చేస్తాను బాబాయ్. అవునా? అవునా అని ఆశ్చర్యపోతాడు. అవును బాబాయ్, ఈరోజు ఇడ్లీలు ఎక్కడెక్కడ పంచావంటే, ఈరోజు ఒక అనాథాశ్రమకి వెళ్ళాను బాబు, అక్కడ పంచాను. మరి రేపేంటి ప్రోగ్రామ్ అంటే, అప్పుడు కెమెరా ఇలా మీదికి పోయి కిందికి రాగానే, అబే దుర్గారావు నానా నువ్వు కూర్చో అని సునీల్ సైకిల్ తొక్కుకుంటూ వాళ్ళ నాన్నని పక్కకెక్కి సైకిల్ తొక్కుకుంటూ ఇడ్లీ 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 అని అమ్ముతూ ఆఫీస్కి వెళ్తాడు. ఇది స్టోరీ. బాగుంది కదా, క్లైమాక్స్ అదిరిపోయింది కదా. ఇది ఇలాంటి ఎన్నో స్టోరీలు చెప్తూనే ఉంటాను. ప్లీజ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మీ తారక్ సునీల్. బాయ్.